हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। अक्का वाल इंट्लोनी नोमुलो जरिगिन पूज गुरिंचि मोत्तं चूपिद्दाम अनुकोनी कोंचेम कोंचेम चूपिच्चानंडि। इप्पुडु इक्कड उन्न फोटोलो उंडेदि मे मुग्गुरं अक्क चेल्लेलमु मा वदिन अन्नमाट, मा अंदरिदि कूडा गुंटूरेनंडि। ई वीडियोलो मीकु कोन्नि चिलिपि माटलु कूडा विनिपिस्तायि, चूसि एमी अनुकोवद्दु फ्रेंड्स, चाला फन्नीगा कूडा उंटायि। అలానే పంతులు గారు స్వామివారి గురించి, బ్రహ్మదేవుడి గురించి, సరస్వతి అమ్మవారి, గాయత్రి దేవి గురించి కూడా చాలా బాగా వివరించి చెప్పారండి। అవన్నీ కూడానే మీరు కూడా వినండి ఫ్రెండ్స్, చాలా మనకి తెలియని కూడా తెలుసుకోవచ్చు అన్నమాట। ఈ వీడియోలో మాత్రం కొబ్బరికాయ కూడా ఎక్కడ కొట్టాలో కొట్టకూడదో కూడా మనకి పంతులు గారు చెప్పారండి। చూడండి, మనకి కొన్ని తెలియని విషయాలు కూడా ఉంటాయి కదండి, అవి తెలుసుకుంటే మనకి ఈసారి ఆ పొరపాటు అనేది మనం పూజ చేసుకునేటప్పుడు కానీ, గుడికి వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడైనా కూడాను ఆ పొరపాటు అనేది జరగకుండా మనము ప్రిపేర్లో ఉంటామన్నమాట। ఈ విధంగా మేము మందిరాన్ని అలంకరించి స్వామివారి పటాన్ని అయితే పెట్టేసుకున్నామండి। మందిరాన్ని ఇలా అలంకరిస్తే చాలా బాగుంది కదండి। అక్షింతలు కలుపుతున్న కృష్ణవేణి సత్యనారాయణ స్వామి వ్రతానికి అక్షింతలు కలుపుతుంది, పంతులు గారు కలస స్థాపన చేస్తున్నారు। రెడీ అయిన హారిక ముసి ముసి నవ్వులు నవ్విద్దమ్మ, సట్టబగ్గలు వేసుకొని ప్రసాదాలు కలిపారు స్వామివారి నైవేద్యానికి, ఇంకా అన్ని పూజా ద్రవ్యాలన్నీ రెడీ చేసి ఉంచారు। పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, కొబ్బరికాయలు, మీరు వైదికుల ఆచార్యులా? రైతులు ఎవరైనా, బ్రాహ్మణుడు ఎవరైనా ఆచార్యులు చేస్తాడు, వైదికులు చేస్తారు, తంబలు చేస్తారు, తంబలు శ్రీ వెంకట నివాచండి ఒకటే దాని ఒకటే శ్రేయకాంతాయ కామితాయ కళ్యాణ నిధి నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, మంగళ సహస్రై రాజాచార్య పురోగమై సర్వచాచార్య సంస్కృతాయ సుమంగళం। ఇప్పుడు మనకు అవసరం లేదు, మీరు పట్టుకున్నారా? అది మీరు పట్టుకుంటే వారు ఎదిగిస్తారు। ఓం లక్ష్మీ క్షీర సముద్వరాజుదనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమసదె వందాం లోకైకదీపాం గురుం శ్రీమన్మందకటాశలబ్ధ హిమవద్బ్రహ్మేంద్ర గంగాధరాం। గంట వైచరే ముకుంద ప్రియం మాతాత్మమామి కమలే కమలాయతాస్తు శ్రీ విశ్వత్మలవాసిని విశ్వమాతా శిరుదే కమల కోమల గర్భ గౌలక్ష్మీ శ్రీ సంతాం సరిగి గిన్నెత నీళ్ళు కావాలన్నా గంధర్ ద్వారాంధ్రాదశాం నిత్యమృష్టకరీషం ఈశ్వరీకం సర్వభూతానాం త్వామి హోపయే మళ్ళా అక్షతులు ఆయుధ సమర్పయామి అక్షతులు దండం పెట్టుకోండి, ఎడం చేతులు అక్షతులు పెట్టుకోండి చక్కగా। ఎదుగన్నగాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతువే నమః, గరాదశాయ ఓం హిరణ్యపాత్ర మదోసంద సామ్రాజ్య భజం సరాజ వైరాజం పాఠం నిష్కం మహారాజాధిపత్యం ఆనందకర్పూర నీలాజనం సమర్పయామి, నీలాజనాంతం శుద్ధాజి సమర్పయామి, నమః పార్వతీపతి అధర మహాదేవ। స్వామివారికి చూపించండి, ముందు అద్దాక కళ్ళకి అద్దాక స్వామివారికి మీరు నీళ్ళు చుట్టదల్లాలి। నేను మారేడికాయ మారేడికాయలు అవి రెండు తెచ్చుకొని ఆ కాయల్లో కొద్దిగా బెజ్జం పెట్టి తొడిమి దగ్గర బియ్యం పోసేసి నీళ్లు పోసాను, మూడు రోజులు అయ్యాక ఆ లోపల గుజ్జంతా బయటకు వచ్చేసింది।
అప్పుడు దాంట్లో దీపు దాంట్లో దాంట్లో కుంకుమ పెట్టుకుంటాను. ఎక్కడ ఊరికి వెళ్ళేప్పుడు ఆ మామిడికాయలు రబ్బర్ రబ్బర్ ఉంది కదా దాన్ని కోసుకొని మూతలాగా పెట్టుకొని ఊళ్ళకి వెళ్ళేప్పుడు తీసుకెళ్తాను మామిడికాయలు. సరస్వతి దేవతాభ్యర్మ సాపయామి పూజయామి. అలానే గాయత్రమ్మ వారు కూడా బ్రహ్మపాలి. పుష్కర సమయమున సరస్వతీదేవి ఆవిడ తల స్నానం చేసి అభ్యంగన స్నానం చేసి అన్నీ చేసుకొని ఆలస్యంగా వచ్చింది. అందుకని ఆ పుష్కర స్నానం అయిపోతుందని చెప్పి బ్రహ్మదేవుడు ఏం చేశాడు, వెంటనే ఒక పశువు కొమ్మకి పశువు తాటలు కట్టి ఆ గాయత్రీ మెడ కట్టించాడు, అమ్మవారి మెడ కట్టించాడు. అప్పుడు ఇంకా ఆవిడ భార్య చెప్పింది. ఆ పుష్కర సమయమున ఆవిడతో కూర్చొని అది చేశాడు స్వామివారు. చేసేందుకు అమ్మవారి శాపం ఇచ్చింది బ్రహ్మదేవుడు సరస్వతీ. ఆవిడే ఈమెడే ఇద్దరు ఒకటే ఒకటే రూపు. అందుకని ఎక్కువగా సరస్వతే చెప్తారు. గాయత్రి బ్రహ్మోపదేశం ఉన్నప్పుడు ఉపనయనం చేసేప్పుడు బ్రహ్మోపదేశం అంటారు. ఆ బ్రహ్మోపదేశం అంటే గాయత్రి భర్త కాబట్టి బ్రహ్మోపదేశం చేస్తారు. అలానే ఏమొచ్చిందంటే ఏ అమ్మవారు ఎటువంటి విషయాల్లో కానీ ఏ పండగలప్పుడు కానీ ఆవిడ పనికి రాదు మామూలుగా అని ఇస్తే అప్పుడు ఆవిడ ఉంది, నేను ఎక్కడికి రాను, నేను గాయత్రిగా ఉండిపోతాను. ఆ గాయత్రిగా ఉండి ఎవరైతే బ్రాహ్మణుడు వైశాఖ క్షత్రియులు సంధ్యావందనం చేస్తారో వాళ్ళ యొక్క శక్తిని నేను ప్రసాదిస్తుంటానని చెప్పాను. ఎవరైతే మెడలో దయ్యం ఉంటుందో వాళ్ళకి ఆ గాయత్రి అమ్మవారు కాపాడుతూ ఉంటుంది. మధ్యలో విష్ణు ఓం ప్రణవదేవి సరస్వతి ఓం ఇదం విష్ణు దగ్గర మీరు ఏదైనా సమయం నమస్త అనుసరే సాంగం సాయం సమనం విష్ణు అభయామి సాపయామి పూజామి విష్ణు భార్య పేరు పార్వతీదేవి కాకుండా లలితాదేవి ఉంది, అంటే ఆవిడే రూపం అన్ని మారింది కాబట్టి పార్వతీ లంగ చేస్తారు. ఓం సర్వమంగళ మంగళ చేసి సర్వార్థ సాధుకే శరణ్యేంద్రేంపకిదేవి నారాయణి నమోసుతే. ఈ ఐదుగురికి ఈ ఆరుగురికి దండం పెట్టుకోండి. నవగ్రహాల కాలం మొదటి వాడు సూర్యుడు, మండపం మధ్యలో ఉంటాడు సూర్యుడు, ఆగ్నేయంలో చంద్రుడు ఉంటాడు, ఆ చంద్రుడి కిందనే అంగారకుడు ఉంటాడు, అంగారుడు ఈశాన్యంలో బుధుడు ఉంటాడు, బుధుడి కింద బృహస్పతి ఉంటాడు, మళ్ళా శుక్రుడు ఎదురుగా ఉంటాడు. శుక్రుడు సూర్యుడు శని రాహువు కేతువు వాళ్ళ స్నానం దండం పెట్టుకోండి సూర్యుడిని. ఓం ఆ కృష్ణ రజసావర్తమాన నివేశించేన సవితారు దేవజాతీ సాంగం సాయం సమం సూర్యమవయామి స్థాపయామి పూజయామి అధిదేవత అగ్ని దృతమణి మహే అవతారం సవేదసం అస్యజ్ఞతకృతం అగ్నిమావయామి స్థాపయామి పూజయామి కద్రుద్ధాయ ప్రసిద్ధ విడిష్ట మానతవ్యసే ఓ సేవసే రుద్రమవయామి స్థాపయామి పూజయామి రుద్రమవయామి స్థాపయామి పూజయామి. ఓం అగ్ని ఆప్యాయ సుసమేతదే విశ్వత సోము విష్ణుం భవావ సంగతే చంద్రగ్రహమవయామి స్థాపయామి పూజయామి అప్సుమి సోమ అభివృద్ధంత విశ్వాన్ అప్సుమవయామి స్థాపయామి పూజయామి అప్సుమవయామి స్థాపయామి పూజయామి గౌరీ మిమాయ సలీలాని దశ ఏకపతి తిరుపతి ఈశా చతేశ్వరి అష్టావతి నవపతి సత్స పరిమా వ్యోమన్ ఓం ఓం గౌరీమవయామి స్థాపయామి పూజయామి. ఓం అగ్నిర్ముద్దాధిపతి పుద్భ్యాం అయం అపాగం రేతాంజన్మతి అంగార్ఘమవయామి స్థాపయామి పూజయామి అంగార్ఘమవయామి స్థాపయామి పూజయామి సాంగం సాయంత్ర సమానం. ఓం క్షేత్రశ పితామయం హితే నైవ జయామసి గ్రామస్య క్షేత్ర బాలకమవయామి స్థాపయామి పూజయామి. ఓం ఓం పృథ్వీమవయామి స్థాపయామి పూజయామి పృథ్వీమవయామి స్థాపయామి పూజయామి. ఓం ఉద్భుజ స్వాగ్నే ప్రతిజాగ్రేణ మిశ్రం పూర్తి సుమితి మన్వం దుస్వా ఇదం మన్వా దాగం సీతమితం ఇదం విష్ణుతి క్రమే తేదాన్ సముద్ర ఓం బుధగ్రహమవయామి స్థాపయామి పూజయామి. ఓం ఇదం విష్ణుచక్రమే తేదాని సముద్రం అస్తభాంసరే సాయంగం సాయుధం ఓం విష్ణుమవయామి స్థాపయామి పూజయామి సహస్రశేషం పురుషం సహస్ర సహస్రపాద్ సభ్యు నచ్చరి సాంగ్లం నారాయణ దిక్పాలకమవయామి స్థాపయామి పూజయామి. ఓం నారాయణ దిక్పాలకమవయామి స్థాపయామి పూజయామి. ఓం బృహస్పతే అది అదర్యర్హజుమ్మ దీపాది కథ మధ్యనేషు ఎద్ది ప్రజా తస్మాత్ ధృణం నేచి బృహస్పతి గ్రహమవయామి స్థాపయామి పూజయామి.
ओम ब्रह्म घातम यज्ञपत दैवी स्वस्य रसुन स्वस्य मांसेभ्य ऊर्तंजिकाशम सुधिपदे शंसधिपदे ओम शांति 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 सहस्रशी संपुरुषं सहस्र सहस्रवाद सभी नचरिशरिशांगलम अदंतर आपस्तें ओपन चेसी पोसी भारी इवें अम्मा की मे अम्मा की సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ నమో నమః భగవద్వాయ నమః వామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ మొత్తం విషయం నువ్వు నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః కాలాయ నమః కల విఘ్నం బల విఘ్న సర్వ భూత మనోన్మాయ నమః ఓం నమః సంభవేజ మయ భవేజ నమః శంకరాయ నమః యశ్వరాయ నమః శివాయ శివజరాజ ముచ్చుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్ మహాదేవాయ నమః సజ్జో జాతం ప్రపంచం సజ్జో జాతాయ నమో నమః పంచాలి ఇచ్చానా మీకు పంచాలి ఇచ్చానా మీకు పంచాలి చేతితో తీసుకోండి మీరు ముగ్గురు తీసుకోండి పంచాలి చేతితో ఆవు పేరు లోపల ఉన్నటువంటి ఇచ్చానా ఇవ్వండి ఓం సజ్జో జాతం ప్రపంచం సజ్జో జాతాయ వేయండి బాగా వేయండి సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ నమో నమః భవద్వాయ పానకం చేశారా ఆ పానకం తీసుకోండి అది ఎలకల పొడి వేయలేదు వేసారా వేసేసినట్టున్నారు మిరియాలు మిరియాలు మీరు కొద్దిగా పోసి మీ భార్యకి ఇవ్వండి ఓం నమ శంభవేజమయభవేజ నమ సాత్ నమ శంభవేజమయభవేజ నమ శంకరాజమయస్కరాజ నమ శివాయ శివధరాజముత్యంజ మీరు కూడా కొద్దిగా పోయినా నమ శంభవేజమయభవేజ నమ శంకరాజమయస్కరాజ నమ శివాయ శివధరాయ చూడండి ఎందుకంటే పంచదార అసలు ఎక్కువగా మేము పడికి బెల్లము తెప్పించి పడికి బెల్లం వేయిస్తుంటాం ఎక్కువ నేను లిస్ట్ ఇవ్వలేకపోయాను పంచదారులు ఎముకలు పొడి కలుపుతారు అందుకని పంచదార ఎక్కువ వేయిస్తుంది పడిగి బెల్లం వేసేస్తే మనం అయ్యే లోపల అది కరిగిపోతుంది లోపల పడిగి బెల్లం కొద్దిగా ముక్క పొడుగా వాడు కొంచెం తీలిపోయింది మా అమ్మాయి కూడా ఇవ్వండి కొద్దిగా ఓం నమ సంభవేజమయభవేజ నమ శంకరాజమయస్కరాజ నమ శివాయ శివధరాజముచ్చుంజయాయ సర్వేశ్వర కొబ్బరికాయ కొట్టి నీళ్ళు పెట్టినారు ఇవి తీసారు కింద కొట్టేసేయండి లేకపోతే అటు పక్కన కొట్టండి బాబా కడ్డి కానీ రాయి కానీ బాబా అటు పక్కన కొట్టిపోయాను ఇందులో ఏమైంది చాలా మంది కూడా తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఆ రోడ్డు మీద కూర్చోటం రోడ్లు చేయటం అసలు యాక్చువల్గా అయితే రోలు ఉంటేట దానికి గంధం రాసి బొట్టు పెట్టి రోజు చేయాలట వాళ్ళు వేరే పార్వతీదేవి గర్భం అంటారు మనం పచ్చనూడు తగదా పచ్చనూడగానే ఆవిడ కడుపులో మంట వస్తుంది అంత మంట రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పసుపు రాసి చుట్టుపక్కల పసుపు రాసి బొట్టు పెట్టాలి రోళ్ళు నూరుకుంటే రోళ్ళు నూరు ఎవరు